వైకాపా ప్రభుత్వం విపక్షాలపై కక్షపూరిత రాజకీయాలు మాని ఏపీకి ప్రత్యేక హోదా కోసం పోరాడాలని ఆంధ్ర మేధావుల ఫోరం అధ్యక్షుడు చలసాని శ్రీనివాస్ డిమాండ్ చేశారు. ప్రత్యేక హోదా సాధన యోజన ఐకాస్ ఆధ్వర్యంలో గుంటూరులో నిర్వహించిన రౌండ్ టేబుల్ సమావేశంలో ఆయన పాల్గొన్నారు. రాష్ట్రానికి కేంద్రం తీవ్ర అన్యాయం చేస్తున్నా జగన్ ఎందుకు మౌనం వహిస్తున్నారని వక్తలు ప్రశ్నించారు. పార్టీలని ఏకమై విభజన హామీల సాధనకు కృషి చేయాలని పిలుపునిచ్చారు. ఏడు జిల్లా వెనుకబడిన జిల్లాలకి ప్రత్యేక ప్యాకేజ్ అమలు చేయలేదు. పోలవరం ప్రాజెక్టుకి ఇవ్వాల్సిన నిధులు ఇవ్వలేదు. రాజధానికి కేవలం 1500 కోట్లు ఇచ్చారు. ఇవన్నీ కూడా విభజన చట్టంలో ఇచ్చిన హామీలు. అలాగే ప్రత్యేక హోదాకు సంబంధించి ఆనాడు ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ స్పష్టమైన హామీ ఇచ్చారు. ఆ హామీని అమలు చేయాల్సిన బాధ్యత తర్వాత ప్రధానమంత్రి మీద ఉంది. ఆంధ్రప్రదేశ్ ప్రజల్ని కేంద్ర ప్రభుత్వం అన్యాయం చేసింది. ఈ అన్యాయాన్ని మనం ఎదుర్కోవాలి. భారతీయ జనతా పార్టీని బలపరిచే ఏ పార్టీలైనా సరే ఆంధ్రప్రదేశ్ ప్రజలకు అన్యాయం చేసినట్లే, ద్రోహం చేసినట్లే అని భావిస్తూ ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్కి ప్రత్యేక హోదా విభజన హామీల అమలులో మేమందరం కలిసికట్టుగా పనిచేస్తామని తెలియజేస్తాం. ఇవాళ దుర్మార్గమైన కార్యక్రమాలు జరుగుతున్నాయి, కక్ష సాధింపు చర్యలు జరుగుతున్నాయి రాష్ట్రంలో. వి స్ట్రాంగ్లీ కండెమ్ దట్ టైప్ ఆఫ్ థింగ్స్. ప్రతిపక్ష పార్టీ మీద మీరు అరెస్ట్ చేశారన్నారు మాజీ ముఖ్యమంత్రి గారిని. మీరు అరెస్ట్ చేసిన కక్షసాధింపు నేననేది చట్ట ప్రకారం మీరు ఏం చేసుకున్నా సక్రమైన విచారణ చేసుకోండి. కక్షసాధింపు చర్యల మీద పెట్టే దాంట్లో ఒక వంద వంతు కనుక మా ప్రత్యేక హోదా విభజన హామీని పెట్టి బాధితులు బాగుపడతాయని నా వేదన. నేను అడుగుతున్నా, గుజరాత్కి ఆయన బుల్లెట్ రైలుకి 1,50,000 కోట్లు పెట్టేయించుకున్నాడు బొంబాయి నుంచి, మెట్రోకి 1 రూపాయి రాలేదండి. గౌరవ కళ్యాణ్ బాబు గారికి కూడా విజ్ఞప్తి చేస్తున్నా, దయచేసి నిన్న మీరు ఢిల్లీలో ఆయన హైదరాబాద్లో ఆయన పక్కన కూర్చున్నారు, ఉమ్మడి ఆస్తుల గురించి మాట్లాడలేదా? మీరు ముఖ్యమైన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వం ఉంది, మొట్టమొదటి వాళ్ళదే బాధ్యత. కానీ మిగతా పార్టీలు కూడా మేము అడుగుతున్నాం, వాళ్ళు ఫెయిల్ అయ్యారు, మీరు ఎందుకు బయటకు రావట్లేదు? రాష్ట్ర ప్రజల్ని కులాల వారీగా రాజకీయ పార్టీలు విభజించి పరిపాలిస్తున్న పరిస్థితి, ఈ రాష్ట్ర విభజన చట్టం అమలులోకి తీసుకురావడానికి ప్రత్యేక హోదా సాధన కోసం కులాలకి మతాలకి రాజకీయాలకు అతీతంగా అందరం ఐక్యంగా కృషి చేద్దామని కోరుకుంటున్నాను. నరేంద్ర మోడీ నేతృత్వంలో ఎక్కడ ఎన్నికలు జరిగితే అక్కడ రాజకీయ లబ్ధి కోసం ప్రజలను చేర్చడానికి ప్రయత్నం చేస్తున్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు స్పష్టంగా కేంద్ర ప్రభుత్వం యొక్క వైఖరిపైన ఒక స్పష్టత ఇవ్వాలి, ప్రెస్ మీట్ పెట్టాలి, ప్రధానమంత్రి దగ్గరికి అగ్నిపక్ష బృందాన్ని తీసుకెళ్లాలి, సాగునీటి పారుదల ప్రాజెక్టుల నిపుణుల్ని ఆహ్వానించి కృష్ణానది జలాల పునఃపంపిణీ కార్యక్రమాన్ని ఎలా చూడాలి, ఎలా ముందుకు తీసుకెళ్లాలనేది ఆలోచించాలని కోరుకుంటున్నాను.